హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్పై ఓ కన్నేసి ఉంచిన కాంగ్రెస్, కారణం ఇదే. ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ చేరుతోంది. దీంతో అటు ఢిల్లీ నుంచి అమరావతి వరకు చోటు చేసుకుంటున్న సమీకరణాలపైన కాంగ్రెస్ ఫోకస్ చేసింది. జగన్ ఓటమి తరువాత తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆరా తీస్తోంది. ఇదే సమయంలో షర్మిల విషయంలో హైకమాండ్ అలర్ట్ అయింది. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ స్థాయిలో సంకీర్ణ కూటమి ఎన్డీఏ కొలువు తీరింది. రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ కూటమిలో పీసీసీ చీఫ్ షర్మిల కీలక పాత్ర పోషించారు. తాను కడప ఎంపీగా ఓడిపోయారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన షర్మిల ఏపీకి రావాల్సిన పెండింగ్ హామీల అమలుపైన ఫోకస్ చేయాలని సూచించారు. ఇటు జగన్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని, ప్రజల పక్షాన నిలబడదామని సూచిస్తున్నారు. అటు ఢిల్లీలోనూ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ జేడీయు కీలకంగా మారాయి. నెంబర్ గేమ్ ఏ రోజు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అటు ఇండియా కూటమి సమయం కోసం వేచి చూస్తోంది. ఎన్డీఏ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా నిలిచిన పార్టీలపైన రెండు కూటములు ఫోకస్ చేశాయి. సంఖ్య ఏ స్థాయిలో ఉన్నా ప్రతి పార్టీ కీలకంగా మారుతోంది. జగన్ ప్రత్యర్థి చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో ఉండడంతో జగన్ అటువైపు వెళ్లే అవకాశం లేదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అదే సమయంలో జగన్ ఇటు కాంగ్రెస్ ఉన్న కూటమి వైపు వెళ్లే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. జగన్ తటస్థ వైఖరిలోనే ఉంటారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏపీలో జగన్ భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా ధీటైన వ్యూహంతో వెళితే రాష్ట్రంలో బలపడడానికి ఇదే సరైన సమయంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా షర్మిలకు పార్టీలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో షర్మిలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సభ్యురాలిగా చేయాలని నిర్ణయించారు. జగన్ పార్టీ నుంచి బీజేపీ టీడీపీలోకి వెళ్లేందుకు ఇష్టపడని వారికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీగా నిలిచేలా కార్యాచరణ ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజులలో ఏపీలో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.